హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషిన్నోషన్స్ ఉత్సాహంగా మీరు అందరూ కూడా వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు సో ఈ సమయానికి వెబ్ వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రక్రియ ముగిసింది ఈ ముగిసినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియలో కొన్ని లెక్కలు డొక్కలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఈ లెక్కలు ఏంటి ఏందనేది ఒకసారి మనం చూద్దాం సో మొత్తము ఒక్క లక్ష ఎనభై వేల మంది ఇవన్నీ రఫ్గా ఉంటాయండి పక్కాగా ఏం చెప్పట్లేదు ఒక లక్ష ఎనభై వేల మంది ఎంసెట్ ఎంసెట్ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు ఓకే ఇందులో నుంచి మనకు తొంభై తొమ్మిది వేల మంది స్లాడ్ బుకింగ్ చేసుకున్నారు స్లాట్ బుకింగ్ అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి స్లాడ్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది వేల మంది సో ఈ తొంభై తొమ్మిది వేల మంది ఎన్ని సీట్లు కాంపిటీషన్ ఇస్తున్నారు డెబ్బై మూడు వేల సీట్లకి సో నేను ఒక చిన్న లెక్క చెప్తాను ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఇది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ లెక్కను మీరు కూడా రాసుకోండి మీకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది తొంభై తొమ్మిది వేల మంది డెబ్బై మూడు వేల సీట్ల కోసం మీరు పోటీ పడుతున్నారు ఈ తొంభై తొమ్మిది వేల మందిలో రమారమిగా ఒక ఇరవై వేల మంది ఏపీ వాళ్ళు ఉంటారు ఏమండి ఇరవై వేల మంది పోతే ఎంత నాకు తెలిసి ఇరవై వేల మంది కూడా ఇంకా ఎక్కువే ఉంటారు రమారమిగా ఇరవై వేల మంది పోతే మనకి డెబ్భై తొమ్మిది వేల మంది తెలంగాణ స్టూడెంట్స్ డెబ్భై మూడు వేల సీట్లు ఈ డెబ్భై మూడు వేల సీట్లు ఏంటి అనుకుంటున్నారు కన్వీనర్ కోట సీట్లు డెబ్బై తొమ్మిది వేల మంది కన్వీనర్ కోటమి పోటీ పడితే ఇంచుమించు వన్ ఇస్టు వన్ కాంపిటీషన్ మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ సీట్ వచ్చేస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ ఈ ఫస్ట్ పాయింట్లో ఇంకా ఏంటి అంటే ఈ డెబ్భై మూడు వేల సీట్లలో దగ్గర దగ్గర అరవై వేల మంది అరవై వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే ఉన్నాయి డెబ్బై మూడు వేలలో అరవై వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నాయి అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ సీట్ వచ్చేస్తుంది అందులో నేను ఎప్పటించే చెప్తూ ఉన్నాను మా అన్న రేవంత్ రెడ్డి గారు నిన్న జెంటిలో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు బాబు సివిల్ మెకానికల్ ట్రిపుల్ని బతికించండి దేశాన్ని బతికించండి అని చెప్పేసి ఆయన చేసినటువంటి అప్పీల్ వల్ల కొంతవరకు మెకానికల్ సివిల్ ట్రిపుల్ కూడా పిల్లలు పెట్టుకునే అవకాశం ఉంది నేను కూడా ఎప్పటి నుంచి చెప్తున్నాను రేవంత్ రెడ్డి అన్న కూడా మనం చెప్పడం జరిగింది సరే అరవై వేల సీట్లు ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా సీట్లు వచ్చేస్తాయి ఇది కాకుండా ఏం జరుగుతుందో నేను మీకు చెప్తున్నాను చూడండి వన్ ఇస్ట్ వన్ కాంపిటీషన్ ఉందా ఇది ఫస్ట్ ఫేజ్ సరంగా సెకండ్ ఫేజ్లో మనం తీసుకున్నప్పుడు మనం మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం ఇప్పుడున్నటువంటి డెబ్బై మూడు వేల సీట్లు గాను ప్రజెంట్ ఉన్నటువంటి డెబ్బై మూడు వేల సీట్లు సరే మీ అందరికి కంప్యూటర్ సైన్సే కాబట్టి నేను అదే చెప్తాను ఒక అరవై వేల సీట్లు కంప్యూటర్ సీట్స్ ప్రజెంట్ ఉన్నాయి ఓకే ఇప్పుడు గవర్నమెంట్ మెజర్ చేస్తుంది మెర్జర్కి ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చినట్టే ఒక ఎనిమిది వేల కంప్యూటర్ సీట్స్ యాడ్ అవుతున్నాయి అరవై ఎనిమిది వేలు ఏమండి దీని తర్వాత ఇరవై వేల సీట్లు ఎక్స్ట్రా సీట్స్ కోసం ఏఐ ఏఐసిటిఈ ఈఓఏ ఇచ్చింది ట్వంటీ థౌజండ్ సీట్స్ ఈవోఏ ఇచ్చింది ఎవరు ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ ఏఐసిటి వారు ఇచ్చేశారు ఇవి కానీ వచ్చేసినట్లయితే మనకి ఎంత అవుతాయి ఎనభై ఎనిమిది వేల సీట్లు అవుతాయి ఓకే అండి ఎనభై ఎనిమిది వేల సీట్లు ఇంకా ఉంది దీని కొరవ కూడా ఉంది ఎనభై ఎనిమిది వేల కింద ఏంటంటే దగ్గర దగ్గర తొమ్మిది యూనివర్సిటీస్ ఈ సంవత్సరం మనకు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది యూనివర్సిటీకి ఒక పదిహేను వందల సీట్లు వేసుకున్నా కానీ తొమ్మిది వేలు ప్లస్ ఒక నాలుగు వేలు దగ్గర పదమూడు వేలు ఒకటి ఒకటి ఒక లక్ష ఒక్క వెయ్యి కేవలం కంప్యూటర్ సీట్స్ ఉండే అవకాశం ఉంది ఒక లక్ష ఒక వెయ్యి మీరు అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ టోటల్ డెబ్బై ఐదు వేల మంది ఏమో ఉన్నారు డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు లక్ష ఒక వెయ్యి సీట్లు ఇక్కడతో ఆగిందా ఇంకా కూడా ఉంది దీని కథ ఇప్పుడు ఇప్పటి వరకు మనం మెకానికల్ సివిల్ ట్రిబుల్ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఈసీ కూడా చాలా దగ్గర నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఈసారి ఈసీ భూమ్ ఒక్కసారిగా దాని డిమాండ్ పెరిగింది ఎందుకు డిమాండ్ పెరిగిందంటే సీట్లు డిమాండ్ ఎక్కువై కాదు సీట్లు తగ్గించేశారు కాబట్టి ఈసీ సీట్లు ఈసారి అన్ని దిక్కల నిండిపోతాయి దానితో పాటుగా రేవంత్ రెడ్డి అన్న అనుకోండి లేకపోతే అనుకోండి అందరం మెకానికల్ సంబంధించి అందరూ ఒక దగ్గర మోసపత్రలో పోవద్దని చెప్పిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పద్దెనిమిది వేల రూపాయల స్కీమ్ ఇస్తామని మెకానికల్ సివిల్ ట్రిబ్యుల్ వాళ్ళకి చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక స్కీము ఆ బ్రాంచ్లు దానికి పెడుతుంది కాబట్టి ఇంకో పదివేల మంది అది డెలిపోతారు అంటే ఇక్కడ డెబ్బై ఐదు వేలకు బదులు అరవై అరవై మూడు వేల మంది పిల్లలు అవుతారు సిక్స్టీ త్రీ థౌజండ్ చిల్డ్రన్ అండ్ వన్ ల్యాక్ సీట్స్ ఇది యాస్ప్రెండ్స్ వర్సెస్ సీట్స్ చూస్తున్నారు కదా ఇది లెక్క కాబట్టి మీరు కంగారు పడి ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్లు రాగానే పొలో మని మళ్ళీ వాళ్ళ దగ్గర అది వాళ్ళు చాలా లాజికల్ గా అమ్ముతారు సీట్లు మనకి ఈ సీట్లు రాలేదనే నెపంతో రీట్లు పెంచేసి అమ్ముకుంటారు మెర్జర్ కాలేదు అనేటువంటి నెపంతో మళ్ళీ సీట్లు పెంచి అమ్ముకుంటారు ఇంకా యూనివర్సిటీస్ జీఓ రాలేదు కదా అని అమ్ముకుంటారు కానీ ఫైనల్గా అన్ని సీట్లు వస్తాయి అన్ని యూనివర్సిటీస్ వస్తాయి అంతా ప్రశాంతంగా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ప్రక్రియ ముగిసిపోతుంది ఏమి పెద్ద డిమాండ్ అయితే ఏముండదు ఉండదు అట్లా డిమాండెడ్గా ఒక ఐదారు కాలేజీలు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది ఈ ఐదు కాలేజీలో మాత్రం జర ఎదురు చూడకుండా మీరు అడ్మిషన్స్ ముగించుకోవడం మంచిది మనకు బాగా రిస్క్ ఉండి అడ్మిషన్స్ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కాలేజెస్ నేను చెప్తాను ఇందులో నెంబర్ వన్ పొజిషన్లో ఎప్పుడు ఇది కాలేజ్ నెంబర్ వన్ అయ్యే కాదు ఒక ప్రత్యేక పరిస్థితుల వల్ల ఐఆర్ఈ కాలేజ్ అనేది మీకు ఇప్పుడు సీట్స్ దొరికే అవకాశం లేదు కాబట్టి ఈ కాలేజ్ సీట్ గురించి ఫోన్ చేయొద్దు ఐఆర్ఈ తర్వాత మీకు గోకరాజు కూడా కొంత కాంప్లెక్సిటీ నేచర్ సిఎస్ఈ పరంగా కొంత ఇబ్బంది ఉంది మూడో కాలేజ్ వచ్చేసి మీకు బీవీఆర్ఐటి ఉమెన్స్ బీవర్ఐటి డబల్యూ నాలుగో కాలేజ్ వచ్చేసి గీతాంజలి జీసీటీసి ఇంకా చిన్న కాలేజీలో కూడా కొన్ని కాలేజీలో ఇబ్బంది జరిగింది అనమాట ఉదాహరణకి అది కాలేజీ ఇవన్నీ పాపులర్ కాలేజ్ కదా నేను చెప్తున్నా విషయం అనమాట ఉదాహరణకి ఫిఫ్త్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి నర్సింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ దీంట్లో సీట్లు లేవు సో ఇట్లా కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా దప్పనిస్తాయి ఎవరైతే పేరెంట్ నిమ్మలంగా కాలేజీలు పరిగెత్తకుండా మా దగ్గరికి వస్తే మేలు జరుగుతుందో నేను చెప్తాను చూడండి సార్ మాకు మేమున్న ఏరియాని బట్టి మీరు టాప్ టెన్ కాలేజీలో సీట్ ఇప్పించండి టాప్ టెన్ కాలేజెస్లో సీట్ ఇప్పించండి ఇదిగో నా బడ్జెట్ పది లక్షలు డొనేషను ఓకే డెఫినెట్గా చేసి పెట్టవచ్చు సార్ నాకు టాప్ టెన్ కాలేజీలు ఏదన్నా ఒక బ్రాంచ్ పర్వాలేదు సిఎస్ఈ రిలేటెడ్గా ఎయిట్ ల్యాక్స్లో చేయవచ్చు సో మీరు పర్టికులర్గా ఫలానా కాలేజీని కూర్చొని చూసుకోకుండా ఇట్లా చేసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది నేను ఒక మాట అడుగుతున్నాను తల్లిదండ్రులని విద్యార్థులను కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు వాడికి లక్ష లక్ష ఇరవై వేలు ఎనభై వేలు తొంభై వేలు ర్యాంక్ వచ్చి ఉంటుంది సార్ మావాడు ఫలానా కాలేజ్ అయితే తప్ప చదవకుండా నేను ఒక మాట విద్యార్థికి అడిగేది ఏంటంటే నువ్వు ర్యాంక్ తెచ్చుకోకపోవడం తప్పు పర్సంటేజ్ తెచ్చుకోకపోవడం తప్పు పేరెంట్స్ని నాకు ఫలాంటిక్కడైతే చేరతానని చెప్పి మారం చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు సో అంటే కేవలం నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి చేసే చేసి పని కార్యక్రమం పెట్టుకోవద్దు సో మీరు ఫ్లెక్సిబుల్గా ఉండి టాప్ టెన్ కాలేజీలో నీ స్నేహితుడు నీకన్నా బాగా చదివినటువంటి వాడు నీకన్నా ముందు బెంచ్లో కూర్చున్నటువంటి స్టూడెంట్ వచ్చేసి వాడికి ర్యాంక్ పదివేల ఇరవై వేల వస్తే వాడు వచ్చినటువంటి కాలేజీలో సీట్ తీసుకొని పోతుంటే నువ్వు మాత్రం ఫలానా కాలేజీలో పలానా బ్రాంచ్ తప్ప ఇంకోటి జరిగిన కూర్చోవడం ఎంత మొండి పడదల అట్లా చేయకూడదు కదా కాబట్టి మీరు ఆ పట్టుదలకు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి కాలేజెస్ కూడా ఏంటంటే ఇక్కడ కొంత మల్లారెడ్డి కాలేజెస్ మేరకు డౌన్ అవ్వటం అనుకోండి లేకపోతే పొలిటికల్గా అన్సర్టినిటీ వాళ్ళకి మరి ఏముందో పిల్లలు పెద్దగా అడగట్లేదు ఈ సంవత్సరం ఏది మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని దానివల్ల గోకరాజుకి బీవీ రెడ్డికి కొంత టైట్నెస్ ఏర్పడింది లేకపోతే అంతా ఇప్పుడు ఉన్నటువంటి ఇంత పెద్ద మార్కెట్లో రెండవది అన్ని కాలేజ్ ఇప్పుడు ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే సార్ ఇయర్లీ వన్ ల్యాక్ నాకు అటానమస్ కాలేజ్ కావాలి ఓకే దొరుకుతుంది సార్ ఇయర్లీ డెబ్బై వేలు కడతాను అటానమస్ కాలేజ్ కావాలి దొరుకుతుంది ఇయర్లీ అరవై ఐదు వేలు అటానమస్ కాలేజ్ కావాలి దొరుకుతుంది హైదరాబాద్లోనే ఇయర్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కట్టుకుంటే సార్ ఎంత పడుతుంది అరవై ఐదు వేలు అంటే ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఐదు నాలుగు ఇరవై రెండు లక్షల హాస్టల్ ఫీజు ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్లో నీకు అటానమస్ కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తా మన హైదరాబాద్లో ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అటానమస్ కాలేజ్లో నీ సీట్ అయిపోతుంది సార్ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది పల్లారా పల్లారాడి ఉంది అది అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీలో మీరు ఎంత కట్టారు త్రీ ల్యాక్స్ ఎంతో చేంజ్ కట్టారు ఏమండి మూడు ఇంటూ నాలుగు పన్నెండు లక్షలు అప్రాక్సిమేట్గా కట్టారు ఇప్పుడు పక్కనే శ్రీనిధి యూనివర్సిటీ వచ్చింది అనుకోండి మీకు ఎనిమిది లక్షల్లో పని అయిపోద్ది ఎయిట్ ల్యాక్స్ అంతకన్నా ఎక్కువ ఏం పడదు ఎనిమిది లక్షలు అయిపోతుంది ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఏరియా వాళ్ళు ఉంటారు ఇబ్రహీంపట్నం ఏరియాలో మనం కాలేజీలు తీసుకున్నప్పుడు ఉదాహరణకి శ్రీ హిందు తీసుకున్నాం అనుకోండి శ్రీ హిందులో ఎంత ఉంది త్రీ ల్యాక్స్ ఎంతో అప్రాక్సిమేట్గా డొనేషన్ ప్లస్ ఫీజు కలుపుకుంటే మీకు సెవెన్ ల్యాక్స్ ఉంది ఫీజు డొనేషన్ అంతా కలుపుకొని మీకు పక్కనే గురునానక్ యూనివర్సిటీ వచ్చేసింది అనుకోండి ఎంత పడుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ అప్రాక్సిమేట్గా గా ఉండొచ్చు ఫీజు వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఐదు లక్షల రూపాయల గురునానక్ యూనివర్సిటీ అయిపోతుంది ఇప్పుడు గురునానక్ యూనివర్సిటీ పర్మిషన్ క్లియర్ అయిపోతే మల్లారెడ్డి యూనివర్సిటీలో వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఎందుకు కట్టాలి ఇది అవివేకం కదా అసలు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మల్లారెడ్డిలో కట్టుకునేది అప్పుడు రెండు లక్షల రూపాయలు కట్టి శ్రీనిధిలో చేట్టడం మేలు కదా సో ఇదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ డిస్ట్రిక్ట్ నుంచి ఉదాహరణకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉంది ఎంత ఉండొచ్చు ఫీజు వన్ ల్యాక్ కన్నా ఎక్కువైతే ఉండదు తొంభై వేలో ఎనభై వేలో వన్ ల్యాక్ ఉంటుంది సంవత్సరానికి లక్ష రూపాయలు నాలుగు సంవత్సరాలు నాలుగు లక్షలు కట్టుకుంటే మీ బీటెక్ అయిపోతుంది అక్కడ ఐదారు వేలలో హాస్టల్ దొరికిపోద్ది అటువంటిప్పుడు ఒక చిన్న కాలేజీ పోయింది చేరాలా సో మెనీ ఆప్షన్స్ ఆర్ కమింగ్ సీఎం గారు కూడా చెప్పారు కదా మొన్న స్కిల్ యూనివర్సిటీ వస్తుందని చెప్పారు స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు ఉదాహరణకి సిఆర్ రావు సిఆర్ రావు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది ఏమండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది ఎంత దీని దీని యొక్క కాస్ట్ అంటే పన్నెండు లక్షలు అంటే మూడు నాలుగులు పన్నెండు ఇప్పుడు ఇది ఇది ఒక పక్కన పెడతాం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల రెండు వందల ఎకరాల్లో ఉంది గచ్చిబల్లిలో రెండు వేల రెండు వందల ఎకరాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది ఈ పక్కనే టీకేఆర్ కాలేజ్ ఉంది టీకేఆర్ కాలేజీలో ఫీజు ఎంత మొత్తం పది లక్షలు ఉంది పది లక్షలు పెట్టి టీకేఆర్ల కాలేజీ చదవటం కన్నా పన్నెండు లక్షలు పెట్టి సిఆర్ రావులో చదువుకోవడం మేలు కదా ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను రెండు వేల రెండు వందల ఎకరాల్లో ఉంది ఇదేమో పది ఎకరాల్లో ఉంది కాబట్టి ఈ రిలేటివ్ కంపారిజన్స్ని మీరు జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా అడ్మిషన్ చేసుకోవాలి సో ఇదండి ప్రస్తుతానికి పేరెంట్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినాను తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏదైతే న్యూగా అటానమాస్ కాలేజెస్ అని ఒక ఐదారు కాలేజెస్ కొత్తగా నాకు నోటీస్కి వచ్చినాయి ఈ ఐదు సంబంధించిన విషయాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను థ్యాంక్ యూ